Your car is looking very good. Nice, nice. Modified Lancer. Hey guys, how are you all doing? Hello, naru. Nenu mee Ravikiran and welcome back to my channel. So, ee roju nenu Kerala lo Kannur ani city lo unna. So, idi na room. Baita side view chudandi. Manaku anipistunna. ఎండ అయితే డైరెక్ట్ పడుతుంది రూమ్కి. సో మొత్తం కొబ్బరి చెట్లు ఉన్నాయి చుట్టుపక్కల. సో నేను తీసుకున్న హోటల్ నేమ్ యునైటెడ్ డ్రీమ్స్. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది. యూ గెట్ ఏసీ రూమ్ పర్చేస్ రూపీస్ 900. అండ్ ఈరోజు మన ట్రిప్ కన్నూరు నుంచి, అంటే కేరళ నుంచి కర్ణాటక చిక్మంగళూరు అనే ప్లేస్కి వెళ్తున్నాము, హిల్ స్టేషన్. నా లగేజ్ కూడా మొత్తం రెడీ అయిపోయింది. అండ్ హెల్మెట్ ఇవన్నీ క్లీన్ చేసుకున్నా. జాకెట్ ఈజ్ రెడీ, బ్యాగేజ్ ఛార్జింగ్ టూ ఆల్ సెట్. సో ఇప్పుడు కిందికి వెళ్ళేసి బైక్ స్టార్ట్ చేసుకొని ఒకసారి చైన్ కూడా లూప్ చేయాలి. ఎందుకంటే నేను మొత్తం కేరళలో అంటే వెదర్ ఎట్లా ఉండే అంటే చిక్కడ చిక్కడ ఉండే, అంటే బీచ్ దగ్గర నా బీచ్ రైడ్ చేసినా కదా డ్రైవింగ్లో. సో అక్కడ ఏంటంటే మొత్తము డస్ట్ శాండ్ అనేది మొత్తం చైన్కి పట్టుకుంది. సో ఒకసారి చైన్ అంతా లూప్ చేసేసి మనం రైడ్ స్టార్ట్ చేద్దాం. సో దిస్ ఈజ్ అవర్ హోటల్. నేను స్టే చేసిన హోటల్ యునైటెడ్ డ్రీమ్స్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కన్నూరులో దగ్గర ఒక లైట్ హౌస్ ఉంది, ఆ లైట్ హౌస్ ఒక్కసారి విజిట్ చేద్దాం. లైట్ హౌస్ ఇంకోటి అరకల్ మ్యూజియం అని టూ ఉన్నాయని చెప్పిండు ఆ హోటల్ అతను చెప్పిండు. సో అవి విజిట్ చేసుకోండి బాగుంటాయని అంటే. సో నావిగేషన్ దాంట్లో పెట్టిన. సో ఇట్స్ 5 మినిట్స్ ఉంది ఇక్కడ నుండి. సో ఒక లైట్ హౌస్, ఇంకా మ్యూజియం రెండు చూసి వయా మ్యాంగ్లూర్ వెళ్తాం మనం. వయా మ్యాంగ్లూర్ వెళ్ళి మ్యాంగ్లూర్ నుంచి చిక్మగళూరు చూద్దాం. మంచి మంచి ప్లేసెస్ మనకి ఆన్ ది వేలో ఏమేమి కనబడతాయో. వీల్ ట్రై టు కవర్ ఆల్ ద ప్లేసెస్. లైట్ హౌస్ దగ్గరికి వచ్చేసినాం, కానీ ఎవరు లేరు. డైరెక్ట్లీ సముద్రం ముందడున్నాం. బీచ్ టైప్ ఇది స్టేట్ కనిపిస్తుంది కదా. ఏది అరకల్ మ్యూజియము, ఇదంతా అదేనా? సో పర్మిషన్ ఇచ్చిండ్రు వీడియో తీసుకోవడానికి. మరి ఇవన్నీ బాక్సెస్, ఇలా గోల్డ్ అవి ఇవన్నీ పెడతారు. ఇది ఏందో అర్థమవుతలేదు కానీ మ్యాంటల్ స్టిక్. ఓహో కిరీటం, రాజాది రాజ రాజ గంభీర రాజ మార్తాండ అవి పెట్టుకుంటారు కదా అవే. స్వార్డ్స్, లెదర్ షీల్డ్, వీళ్ళ చేతిలో ఇట్లా పట్టుకొని ఆ స్వార్డ్స్ తోటి ఫైట్ చేస్తారు కదా అది అదే. ఓహో వంట సామాగ్రి, అవి హుక్క పాట్స్. ఎంత పెద్ద. సో ఇది అరకల్ మ్యూజియం. ఈ రోడ్ చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి, సూపర్ అనిపిస్తుంది ఇంటి దగ్గర వెళ్తే. ఇటు పక్కన ఏదో ఉంది, సో చర్చో ఏదో, చర్చ్ కాదు ఏదో బిల్డింగ్ ఉంది డిఫరెంట్గా. కర్ణాటక వచ్చేసినాము, ఆల్మోస్ట్ మ్యాంగళూరుకి 50 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. టోల్ గేట్ ఉంటే టోల్ గేట్ దగ్గరకు వచ్చేసాం. ఓల్డ్ పోర్ట్ మ్యాంగళూర్. షిప్స్ ఉన్నాయి, ఇది పోర్ట్ ఉన్నట్టు. బొండాస్ పడ్డాయి, ఏమో ఉన్నాయి. సో పక్క షిప్లకు పోవాలంటే కింది నుంచి ఇక్కడ నుంచి అటే రావాలి. షిప్ లంచ్ ఈ క్రూజ్ షిప్లో. సో క్రూజ్ షిప్ అంటే ఎంత అన్నీ కనిపిస్తున్నాయి కదా.
వెనకాల ఒక షిప్ ఉంది, సైడ్లో ఒకటి. సో ఈ మొత్తం సముద్రం మధ్యలో ఈ షిప్ ఉంది. సో ఈ షిప్లో మనకి డైనింగ్ అనేది అవైలబిలిటీ ఉంది. సో ఇది కూడా నాకు వేరే అతను ఇందాక చెప్పిండని చెప్పాను, ఆయన చెప్పింది కాబట్టి ఇక్కడికి వచ్చాను. లేకపోతే ఈ ప్లేస్ కూడా తెలిసేది కానీ మన లోకల్ కాదు కదా, ఇవన్నీ మనకేం తెలిసాయి. ఇట్లా ఉంది షిప్, కింద కూడా ఉంది, అంటే డౌన్ స్టేర్స్ ఉంది, పైన ఉంది. సో అయితే నేను పైనకు వచ్చిన వ్యూ మంచిగా ఉంటాయని చెప్పేసి వచ్చాను. సో విండ్ అయితే ఫుల్ వస్తుంది, చుట్టుపక్కల కూడా ఒకసారి చూడండి. అటు సైడ్ కూడా అన్ని విధానం, ఇది యాక్చువల్గా పోర్టు. ఒకసారి అన్ని షిప్స్ ఉన్నాయి చూడండి, అన్ని షిప్పింగ్ యాడ్కి సంబంధించిన ఏంటండి, క్రూజ్ అండ్. సో రైస్ ఇంకా కొన్ని కర్రీస్ ఇస్తున్నారు అండ్ వన్ ఫిష్. సో రైస్ ఇదంతా మీల్స్ కాంబో ఏమో 60 రూపీస్, ఫిష్ ఏమో డిపెండ్స్ మనకు 100-200 ఆ రేంజ్ నుంచి స్టార్ట్ ఫిషెస్. సో మన ఇష్టం ఉన్న ఫిష్ మనం తీసుకోవచ్చు. సో మొత్తానికి లంచ్ అయిపోయింది, ద టైమ్ ఇస్ 4 o'clock. సో ఈ ప్లేస్ అంతా బోట్ హౌస్ బండర్ అని చెప్పేసి పిలుస్తారంట. సో లీవింగ్ ఇప్పుడు మ్యాంగ్లూర్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మ్యాంగ్లూర్ సిటీ నుంచి చిక్మంగ్లూర్ పోవాలంటే బాగా లేట్ అవుతుంది. సో అందుకే సిటీ అవుట్స్కర్ట్స్ నుంచి సీదా చిక్మంగ్లూర్. రైట్ సైడ్లో మాల్ కనిపిస్తుంది కదా, ఫారం మాల్ ఇది మ్యాంగ్లూర్. మంచిగా పెద్దగానే ఉంది ఫారం మాల్ మంగళూరు. అరే సార్ ట్రైనే రాలేదు, ట్రైన్ రాలే, మరి ఎందుకు వేసినా నాకు అర్థం కాలే. నాయనా ఇదే మంగళూరు రా నాయన. కార్ చూడండి ఎట్లా మాడిఫై చేసాను డాన్సర్ని. ఏజీ ఉంది మిర్రర్లో చూడండి. యువర్ కార్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్, నైస్ నైస్, మాడిఫైడ్ డాన్సర్. మంగళూరు బయటకు వచ్చేసినాము ఇప్పుడు, ఇంటి నుంచి చిక్మంగళూరు 3 hours 10 minutes డ్యూరేషన్ అండ్ డిస్టెన్స్ కూడా 122 kilometers ఉంది. 121. సో రోడ్ మొత్తం ఇట్లానే ఉంటుందేమో, అందుకే టైం అయితే చాలా అనిపిస్తుంది. 120 kilometers ఆల్మోస్ట్ 3 hours అంటే చాలా ఎక్కువ. టైం కూడా 4:55 అంటే 5 అవుతుంది, డెస్టినేషన్ రీచింగ్ టైం 8 o'clock ఉంది. చిక్మంగళూరు చేరుకుంటాం. కేరళ కర్ణాటక కోస్టల్ రీజన్ అయితే వేడి అయితే ఘోరంగా అండ్ ఘోరంగా చింపేసింది అనుకోండి. బట్టలు అయితే లిటరల్లీ లోపల మొత్తం నడిచిపోయినాయి. ఇప్పుడు చిక్మంగళూరు రూట్లో ఇప్పుడు ఆ గుట్టలు కనబడుతున్నాయి కదా, ఇవ్వ ఇటు సైడ్ రాగానే కొంచెం చలి, కొంచెం కూల్నెస్ స్టార్ట్ అయింది ఇప్పుడే. చిక్మంగళూరుకి ఇంకా మనకు 69 kilometers, 1 hour అంటే 51 అంటే 2 hours చూపిస్తుంది. ఇక్కడ రాగానే కొంచెం చల్లగా ఉంది. ఇప్పటి వరకు నిన్న ఇవాళ ఫుల్ వేడి, కోస్టల్ ఏరియా కదా చాలా అంటే చాలా వేడి ఉండేది. ఇంటర్ బట్టలు అయితే తడిచిపోయినాయి, జాకెట్ ఇవన్నీ వేసుకుంటాం కదా మొత్తం లోపల మొత్తం సెట్టింగ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడికి రాగానే కొంచెం బాగా రిలాక్స్డ్ అనిపిస్తుంది. ఇంకా మొత్తం కరుసు ఉంది రోడ్డు మొత్తం, చాలా కరుస్తున్నాయి. ఇప్పుడు చూడండి మ్యాప్ ఎట్లా కనిపిస్తుంది, కరుస్తు దాటిపోవాలి మన పైకి, అందుకే ఇంత టైం చూసింది. 68 kilometers అంతా కరుస్తుంది. ఒక్కసారి ఈ లొకేషన్ చూడండి ఎట్లుంది, మొత్తం గుట్టల మీద. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎట్లుంది, అమ్మా కిందికి చాలా కిందికి ఉంది డెప్త్, సూపర్ ఉంది. వాల్పేపర్ ఎట్లుంటాయి, వాల్పేపర్స్ లా ఉంది మొత్తం. అటు సైడ్ ఏమో సన్ సెట్ అవుతుంది, లుకింగ్ బ్యూటిఫుల్. స్మాల్ బ్రేక్ తీసుకున్నా, సో మళ్ళీ స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు. వెల్కమ్ టు చిక్మంగళూర్ ల్యాండ్ ఆఫ్ కాఫీ. చిక్మంగళూర్ వచ్చేసినాం లాస్ట్కి. సో మొత్తం ఇవాళ డ్రైవ్ అయితే 8 hours ఆల్మోస్ట్, 8-9 hours జర్నీ అయింది. లాస్ట్ అయితే రీచ్ అయిపోయినాం సేఫ్గా. సో
ఇప్పుడు ఇంకా హోటల్కి బుక్ చేసిన హోటల్ ఇంకా 6 కిలోమీటర్స్ ఉంది. సో మొత్తానికి హోటల్కి వచ్చేసిన సో టుడేస్ డ్రైవ్ ఇస్ కంప్లీట్ అండ్ ఆల్రెడీ చాలాసేపు అంటే బాగా లాంగ్ రైడ్ చేసిన కదా బాగా అలసిపోయినా. సో టేకింగ్ రెస్ట్ ఇన్ సో ఓయో సీ సీజన్స్ ఇన్ రేపు మార్నింగ్ చిక్మంగళూరులో ఏమున్నాయి అనేది ఎక్స్ప్లోర్. సో దాని గురించి నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. సో ఐ విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. సో వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో సీ యూ ఇన్ అదర్ వీడియో. అంటిల్ దెన్ బాయ్, రవికిరణ్ సైనింగ్ ఆఫ్.